హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ మీరు వింటున్నారు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు మీ ఆర్జే మిమిక్రీ మురళీకృష్ణ మన ప్రోగ్రాం పేరు టాక్ షో నవ్వు నవ్వించు కార్యక్రమం రెగ్యులర్ షో కాకుండా స్పెషల్ గెస్ట్గా ఈరోజు ఇంటర్నేషనల్ పెర్ఫార్మర్ మిమిక్రీ ఆర్టిస్ట్ అండ్ వెంట్రిలోక్విస్ట్ మిమిక్రీ శ్రీనివాస్ గారు విచ్చేశారు మీరు గెస్ట్తో మాట్లాడాలనుకుంటే ఫోన్ నంబర్ 9705222005 ఈ నంబర్ కు కాల్ చేయండి వాట్సాప్ కాల్ కూడా చేయొచ్చు ప్రపంచవ్యాప్తంగా స్కైప్ నుండి కాల్ చేసే వాళ్ళు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో అనే స్కైప్ ఐడికి కాల్ చేయండి ప్రపంచవ్యాప్తంగా వేలాది ప్రదర్శనలు ఇచ్చిన సుప్రసిద్ధ మిమిక్రీ కళాకారుడు భారతదేశంలో వెంట్రిలాక్విజం కళను చేపట్టిన తొలి మిమిక్రీ కళాకారుడు ధ్వని ఉదానం జుగుల్ బందీ గ్రూప్ మిమిక్రీ వంటి ప్రయోగాలు చేస్తున్న ఏకైక కళాకారుడు మిమిక్రీ శ్రీనివాస్ గారు ఇప్పుడు మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియోకి విచ్చేశారు వారితో మాట్లాడదాం 20 నిమిషాల తర్వాత మీరు కాలర్స్ అంతా కూడా వారితో మాట్లాడచ్చు నమస్కారం అండి మిమిక్రీ శ్రీనివాస్ గారు వెల్కమ్ టు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో మీకు స్వాగతం సుస్వాగతం ముందుగా చెప్పండి మీరే చెప్పారు కదా మీ కార్యక్రమం మొదట్లోనే నా గురించి చెప్పారు కాబట్టి నా గురించి చెప్పడం కంటే కళ గురించి కళ ఎలా నేర్చుకుంటే వస్తుంది అందరికి వస్తుందా ఇట్లాంటి విషయాలని చర్చించుకుంటే ఎవరైనా కొత్త వాళ్ళు అంటే అప్కమింగ్ ఆర్టిస్ట్ ఉంటారు వాళ్ళకి తర్వాత నేర్చుకుందాం అనుకునే వాళ్ళకి ఉపయోగం ఉంటుంది నా నమ్మకం సార్ తప్పకుండా అండి అంటే ఎందుకంటే కొద్దిగా మీ ఫ్యామిలీ గురించి మీ గురువు గారి గురించి ఇవి కొన్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత మిగతా వాళ్ళకి వెళ్ళిపోతుంది సార్ ఓకే సార్ తెలుసుకోవాలని చిత్తులతో ఉంటారు చెప్తారండి గురువు గారు చెప్తాను ఇప్పుడు మామూలుగా కళాకారుడికి కళా జీవితం వేరు వ్యక్తిగత జీవితం వేరే నేను నమ్ముతాను కాబట్టి అంటే ఇప్పటిదాకా ఎక్కడ ఫ్యామిలీ గురించి చెప్పాల్సిన అవసరం రాలేదు సరే నాకు కూతురు తను బెంగళూరులో జాబ్ చేస్తుంది నేను చిన్న వయసులో ఎక్కడ 1971లో మెహబూబాబాద్ని ఒక ఇప్పటిది డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ వరంగల్ జిల్లా పాత వరంగల్ జిల్లాలో ఉండేది అక్కడ ఉబేదన ఓ జర్నలిస్ట్ సుభాష్ చంద్రబోస్ జయంతి నిర్వహించేవాడు ప్రతి సంవత్సరం జనవరి 23కి ఆ సందర్భంగా నేరళ్ళ వేణుమాధవ్ గారి ప్రదర్శన ఏర్పాటు చేశారు అప్పుడు నాకు 8.5 సంవత్సరాల వయసు మా నాన్నగారు నన్ను తీసుకెళ్ళి ఆ ప్రదర్శన చూపిస్తే అది నాకు ఇన్స్పిరేషన్ ఆ చిన్నప్పుడే అంతే అలా ఎందుకు చేయకూడదని ఏదో ఆ వృద్ధుల్లాగా ఒరై ఎక్కడికి వెళ్ళావు ఇట్లాంటివన్నీ ఇమిటేట్ చేయడానికి ట్రై చేసేవాడిని అది అలా ఆ ఆసక్తి అలాగే ఉంటూ వచ్చింది వరంగల్ లేక మొట్టమొదటి నేను చేసిన పని వేణుమాధవ్ గారిని కలవడం కలిసి చెప్తే నీకేమన్నా ఎలా వచ్చు నీకు ఏమన్నా వచ్చా చెప్పు అని అంటే చెప్పాను ఆయన నీకేమన్నా వస్తే చెప్ప అంటే చెప్పాను చెప్తే చాలా సంతోషించారు నీకు నీకు ఈజీ ఉంది ఆయన నీకు తప్పకుండా వస్తుందని చెప్పి అసలు ఏం చేయాలి ఎలా చేయాలి ఏం ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది ఎలా చేస్తే ఒక ఆర్టిస్ట్గా నిలబడొచ్చేవితే అలా సాధన చేస్తే ఒక 2 సంవత్సరాల తర్వాత 77లో వినాయక చవితి సందర్భంగా మొదటి ప్రోగ్రాం ఇచ్చాను ఇంకా అప్పటి నుంచి కంటిన్యూస్గా ఇస్తూనే ఉన్నాను చాలా సంతోషం సార్ అంటే మీ నాన్నగారి ప్రోత్సాహం కూడా చాలా ఉంది చాలా సంతోషం అయితే మీ స్టడీస్ గురించి చెప్తారండి శ్రీనివాస్ గారు నేను పెద్ద చదువుల్లో అంత పెద్ద ఇంట్రెస్ట్ చూపించలేదు కాకపోతే మా పేరెంట్స్ ఎప్పుడు నన్ను ఏమనలేదు ఎందుకంటే చిన్నప్పుడే నాకు బొమ్మలు వేయడం ఇష్టం అందులో ఏంటి వరంగల్కి రాగానే 75లోనే నవతాట్స్ పేరుతోటి పెయింటింగ్ మొదలుపెట్టాయి కమర్షియల్ ఆర్ట్ అంటే సైన్ బోర్డ్స్ సినిమా స్లైడ్స్ బ్లాక్ డిజైన్స్ బ్యానర్స్ ఇట్లాంటివన్నీ పెయింట్ చేసేవాడిని ఆ రోజుల్లో రోజుకి 100-200 సంపాదించేవాడిని అందువల్ల మా పేరెంట్స్ ఎప్పుడు నువ్వు చదువుకోవట్లేదు అనలేదు ఎందుకంటే వాళ్ళకి నాకు ఎలాగైనా బతకాలని ఒక ధైర్యం అందుకని వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ వచ్చారు అలాగే మిమిక్రీ కూడా బిజీ అయిన తర్వాత వాళ్ళకి తెలుసు ఎట్లాకు ఇది బాగానే ఉంటుంది కదా అని కాకపోతే అంటే ఇంటర్మీడియట్ ఏమో లాజిక్తో చేశాను తర్కశాస్త్రం అంటారు కదా ఇండక్టివ్ లాజిక్ డిడక్టివ్ లాజిక్ ఉంటాయి ఆగమన తర్కం నిగమన తర్కం ఆ తర్వాత గ్రాడ్యుయేషన్ హిస్టరీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పొలిటికల్ సైన్స్ వరంగల్ కాకతీయ యూనివర్సిటీ నుంచి చేశాను
సో కాకుండా నాకు చదవడం ఇష్టం మొత్తం. శ్రీశ్రీ దగ్గర నుంచి, తిలక్ దగ్గర నుంచి, చలన్ దగ్గర నుంచి, ఆరుద్ర దగ్గర నుంచి ఎవరిని వదిలిపెట్టి అందరి పుస్తకాలు చదివాను. చదవడం నాకు ఇష్టం. సాహిత్యం, చరిత్ర, సైన్స్ ఇవన్నీ కూడా చదువుతూనే వస్తాను. అందువల్ల ఇంకా మిగతా ఇతర అంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ గురించి పట్టించుకోలేదు. మా అన్నయ్య ఏమో రిటైర్డ్ ప్రొఫెసర్, తను కాకతీయ యూనివర్సిటీలో చదువుకున్నాడు, గోల్డ్ మెడలిస్ట్, ఫిజికల్ కెమిస్ట్రీలో ఎంఎస్సీలో గోల్డ్ మెడలిస్ట్. తను ప్రొఫెసర్గా పనిచేసి రిటైర్ అయ్యాడు. మా తమ్ముడు యుఎస్లోనే సాఫ్ట్వేర్ ఇంజనీర్, డల్లాస్లో ఉంటాడు ప్రస్తుతం. ఇది నా పరిచయం. ఓకే, చాలా సంతోషం మీ ఫ్యామిలీ గురించి తెలియజేశారు. గణేష్ గారు, లైట్ డిస్టర్బెన్స్ వస్తుందండి, కొంచెం సెట్ చేయండి సార్. కొద్దిగా డిస్టర్బెన్స్ వస్తుంది, ఎక్కడ వస్తుంది డిస్టర్బెన్స్ వస్తుంది లైట్గా. అవునా, నా దగ్గర ఏం డిస్టర్బెన్స్ లేదు కాదు సార్, లైన్లోనే ఉంది. నమస్తే అండి. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవు మహేశ్వర, గురు సాక్షాత్ తస్మై శ్రీ గురవే నమః అంటారు కదా, మీ గురువు గారి గురించి చెప్తారా అండి? అయ్యో, నేరళ వేణుమాధవ్ గారు లేకపోతే, లేదా ఆయన మిమిక్రీ అనే కళని మొదలు పెట్టకపోతే వాళ్ళు ఏ మిమిక్రీ ఆర్టిస్ట్ ఉండేవాడు కాదు మన దేశంలో. ఎందుకంటే ఇప్పుడంటే టీవీలు, మొబైల్స్, ఇంటర్నెట్, గూగుల్ సెర్చ్ ఇవన్నీ ఉన్నాయి, ఏదంటే దొరుకుతుంది, యూట్యూబ్లో దొరుకుతాయి. ఆ రోజులు ఏమీ లేవు, కనీసం ల్యాండ్ లైన్ ఫోన్ కూడా లేని రోజుల్లో వేణుమాధవ్ గారు ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శించడానికి వీలైన అంశాలు ఎలా రూపొందించుకున్నారంటే పెద్ద ఆశ్చర్యం. అత్యంత తెలివైన వ్యక్తి మా గురువు గారు, నేరేడు వేణుమాధవ్ గారు. ఆయన చేసిన ప్రతి అంశం ఆయన క్రియేట్ చేసిందే. ఇవాళ మనం మిమిక్రీ కళాకారులకు చెప్పుకునే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, ఇవాళ అన్ని ఫెసిలిటీస్ ఉండి, సాధన చేయడానికి కావాల్సిన సాధన సంపత్తి అంతా కూడా ఉండి, అవేం పట్టించుకోకుండా ఒత్తినే కేవలం కొద్ది ఒక ఇద్దరు ముగ్గురు సినిమా యాక్టర్ల వాయిస్లు లేదా రాజకీయ నాయకులు చెప్పి అదే మిమిక్రీ అని చలామణి ఇవ్వడం, దాని మీద నాలుగు డబ్బులు వస్తాయని ఆశించడం అనేది కళకి ద్రోహం చేయడం. వేణుమాధవ్ అట్లా చేయలేదు. ఆ రోజుల్లో ఆయన ఉర్దూ మీడియంలో చదువుకున్నారు, బిఏ, బీకామ్, బిఎడ్ మూడు చేశారు. చేసి ఉర్దూ మీడియంలో, అంటే ఆ రోజులు ఉర్దూ మీడియం కాబట్టి చిన్నప్పటి నుంచి చేసిన అతనికి మరి ఈ సినిమాలు చేయంతే ఇలాగ ఇంగ్లీష్ నాటకాలు చేసి, హూ ఇస్ దేర్ అథెలో, డెసిమోన్, యు కమ్ టు బిట్ మీ లార్డ్, హావ్ యు ప్రైడ్ టు నాట్ డెసిమోన్, ఏ మీ లార్డ్, ఇలా ఒథెలో నాటకంలో సిక్స్త్ యాక్ట్ లో సెకండ్ సీన్, బెడ్ ఛాంబర్ సీన్, అందరూ తీసుకోవాలని, మ్యాక్బెత్ తీసుకోవాలని, అసలు ఇట్లాంటి ఇంగ్లీష్ నాటకాలు, షేక్స్పియర్ నాటకాలు సీన్స్ తీసుకుని చెప్పాలని ఎలా చెప్పారు ఆయనకి? ఎవరు చెప్పారు? ఆయనకు ముందు ఎవరు మిమిక్రీ చేయలేదు కదా. ఇలాగా అట్లా ఒక టెన్ కమాండ్మెంట్స్, బెన్హర్, మెకనాస్ గోల్డ్ ఇట్లాంటి సినిమాల్లోంచి అంశాలు తీసుకుని చెప్పడం, రాజకీయ నాయకుల్ని అంటే భాషకి సంబంధం లేకుండా ఆయన ఏ భాషకి, ఒక ఒక భాషకి పరిమితం కాకుండా, కేవలం తెలుగు భాషకి పరిమితం అయితే వివిధ రాష్ట్రాలు, వివిధ దేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళకి మనం వాళ్ళని ఎంటర్టైన్ చేయగలం. కానీ వేణుమాధవ్ అట్లా కాదు. ఐక్యరాజ్య సమితులు ప్రదర్శించిన, ఇప్పటిదాకా ఇచ్చిన ఒకే ఒక్క మిమిక్రీ ఆర్టిస్ట్ నేరేడు వేణుమాధవ్ గారు. ఆయన తమిళంలో చేస్తారు, ఉర్దూ చేస్తారు, హిందీ, తెలుగు అన్ని భాషల్లో ఒక ప్రదర్శన ఇవ్వడం వల్ల ఆయనకు అంత విస్తృతి వచ్చింది. ఆయన అంశాలు కూడా అలా ఉండేవి, అంటే హిందీ నటులు, హిందీ జాతీయ నాయకులు, అంటే హిందీలో మాట్లాడే నాయకుల దగ్గర నుంచి మొదలు పెడితే తమిళనాడుకి సంబంధించిన, మన కింది రాష్ట్రమైన తమిళనాడు సంబంధించిన నాయకులు దాకా, సినిమా నాటకాలు, కళాకారులు దాకా అందరిని ఇమిటేట్ చేసేవాడు. అది ఒకటి. రెండోది ధ్వనులతో కూడా, అంటే మ్యూజికల్ నోట్స్తో. ఇప్పుడు మెకనాజ్ గోల్డ్లో గుర్రాల ధ్వని, గుర్రాలు పరిగెడుతుంటే ఇసుకలో పరిగెడితే ఎలా ఉంటుంది, మామూలుగా పరిగెడితే ఇలా చెప్తాం కదా, అదే ఇసుకలో పరిగెడితే ఎలా ఉంటుంది అంత అబ్జర్వ్ చేశారు ఆ రోజుల్లో. ఇట్లా చెప్పి ఇలా ఉంటుంది ఆయన అని చెప్పి అలా స్టేజ్ మీద డెమాన్స్ట్రేట్ చేయడం వల్ల ఆయన తెలివితేటలకి ఒకటి ఆశ్చర్యపోతే ఆయన అబ్జర్వేషన్కి, అద్భుతమైన అబ్జర్వేషన్ కదా. సో అందులో మ్యూజికల్ నోట్స్ కూడా, వాళ్ళు షూటింగ్ సౌండ్స్, అవన్నీ క్యారెక్టర్స్ వాయిసెస్ అన్ని ఇమిటేట్ చేయడమే కాకుండా ఒక్కసారి సినిమా చూసి అవన్నీ గుర్తుంచుకుని చెప్పేవారు, అవన్నీ చెప్పడం అంత విస్తృతి కల్పించారు. అలాగే గాయని గాయకులను అద్భుతంగా అనుకరించేవారు. ఆయనకి నాగయ్య గారంటే చాలా వల్లమా లభమని చిన్నప్పటి నుంచి ఆయన ఇమిటేట్ చేయడంతో మొదలుపెట్టి అది అలా అలా అలాగా అందరిని ఇమిటేట్ చేసేదాకా వచ్చింది. అది ఆ వేణుమాధవ్ గారు తీసిన దాంట్లో అణు మాత్రం కూడా మిగతా మా తరం కళాకారులు ఎవరైనా చేయలేదు. మేము అందరం కూడా ఆయన చేసింది ఫాలో చేసాం. ఏదో కొంత మాకు మాకు అందుబాటులోకి వచ్చిన విషయాన్ని కొంత చేర్చి చెప్పాడు తప్ప ఇంకెవ్వరం కూడా వేణుమాధవ్ గారితో ఆయన కాలి చిటికని వేలు గోరుతో పోల్చుకునే అర్హత కూడా మాకు లేదు. ఇది మా గురువు గారి గురించి చెప్పాలంటే.
సార్ మీ గురువు గారు స్వస్థలం ఎక్కడండి? మీ స్వస్థలం ఎక్కడ సార్? మా గురువు గారిది వరంగల్, అక్కడే పుట్టి పెరిగారు. మాది వరంగలే. అంటే వరంగల్ అంటే వరంగల్ జిల్లా నెల్లికుదురు, అదొక చిన్న విలేజ్. నేను పుట్టింది కేశముద్రం, పెరిగిందంట కేశముద్రం, మహబూబాబాద్, వరంగల్. ప్రస్తుతం ఇక్కడ ఇక్కడ రైల్వేలో పనిచేస్తున్నాను. నాకు సికింద్రాబాద్లో రైల్వేలో నాకు జాబ్ వచ్చింది. అది కూడా కల్చరల్ కోటాలో. అంటే కేవలం నా టాలెంట్ చూసి నన్ను పిలిచి రైల్వేలో ఉద్యోగం ఇచ్చాడు. దాదాపు 29 ఏళ్ళుగా పనిచేస్తున్నాను. గ్రేట్ అండి, సూపర్. నిజంగా ఏంటంటే మిమిక్రీ కళ ద్వారా గుర్తించి ప్రభుత్వం వారు మీకు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఉద్యోగం కూడా ఉంటే అది చిన్న విషయం కాదు. ఒకైతే చాలా మందికి ఇస్తారు. చాలా మంది అంటే ప్రతి సంవత్సరం 4 చొప్పున ఇచ్చేవాళ్ళు. స్పోర్ట్స్ కోటా కూడా ఉంటుంది. అలాగే స్పోర్ట్స్ వాళ్ళు కూడా ఎంకరేజ్ చేయడానికి కల్చరలే కాదు, రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు కూడా రెండు కూడా ఎప్పుడు కల్చరల్ స్పోర్ట్స్ వాటిని ఎంకరేజ్ చేస్తూనే ఉన్నాయి. కాకపోతే మన కళాకారులే తమ ప్రతిభకి తగిన మెరుగు పెట్టుకుని అద్భుతంగా ప్రజల్ని అలరించాలని ఆలోచన చేయకపోవడం ఒకటే దురదృష్టకరం. సో ప్రభుత్వాలు ఎప్పుడు ఎంకరేజ్ చేస్తాయి, కానీ ప్రభుత్వం మీద ఆధారపడకూడదు కళాకారుడు. తన స్వయంగా కూడా సమాజానికి ఏదైనా చెయ్యాలి, సమాజం నుంచి కూడా తను అలాగే రిటర్న్ తీసుకోవచ్చు. మీరు ఫీల్డ్లోకి రావడానికి కారణం ఏంటి సార్? ఏమన్నారు, మిమిక్రీలోకి రావడానికి ఈ ఫీల్డ్లోక సార్? వేణుమాధవ్ గారు ప్రదర్శన చూడటమే చెప్పారు కదా. 1971 సుభాష్ చంద్రబోస్ పుట్టినరోజు సందర్భంగా వేణుమాధవ్ గారు ప్రదర్శన ఏర్పాటు చేశారు. అప్పుడు ఆయన ప్రదర్శన చూసి మా ఫాదర్ తీసుకెళ్తే భుజాల మీద ఎక్కించుకుని వెనక నిల్చున్నాం. ఆ స్టేషన్ పక్కనే ఉండేది అక్కడ బోస్ విగ్రహం. అది చూసి అసలు ఎంత 3 గంటల ప్రదర్శన, దాంట్లో నాకు కొంత గుర్తున్నాయి అంతే. అది నేను అట్లా గొంతులు మార్చచ్చు అనే విషయం ఫస్ట్ టైం వినడం కాబట్టి, నేను 8.5 సంవత్సరాల వయసులో, అది నాకు ఇన్స్పిరేషన్. ఆ ఇన్స్పిరేషన్ అలాగే కొనసాగింది కాబట్టి ఇందులోకి వచ్చాను. చాలా సంతోషం అండి. ఇప్పటిదాకా ఎన్ని ప్రదర్శనలు చేసి ఉంటారండి శ్రీనివాస్ గారు? దాదాపు 7,000 ప్రదర్శనలు దాకా ఇచ్చారు. 7,000 అంటే ఒక మన మన స్టేట్ లోనేనా మొత్తం త్రోత్ కట్టించి మొత్తం అంతా అన్ని భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో ఇచ్చాను. అంటే నాకు భాషతో నాకు ఏం సమస్య రాలేదు. ఎందుకంటే నేను ఇక్కడ వరంగల్లో పుట్టి పెరగడం వల్ల నాకు హిందీ వచ్చు. అందుకని నాకు నార్త్ ఇండియన్ స్టేట్స్ అన్ని కూడా, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్, ఇక్కడ అన్ని అన్ని రాష్ట్రాల్లో కూడా నాకు ప్రదర్శనలకు అవకాశాలు వచ్చాయి. ఇటు సౌత్ కూడా నాకు తమిళం కూడా నాకు కాస్త వచ్చు కాబట్టి సౌత్ కూడా ప్రదర్శనలు మొత్తం ఇవ్వగలిగా. వీళ్ళు ఏం చోటు ఇంగ్లీష్లో ఇట్లా ప్రదర్శనలు ఉంటాయి. అలాగే భారతదేశం మొత్తమే కాకుండా అమెరికా 6 సార్లు వెళ్ళాను. దాదాపు అన్ని స్టేట్స్లో ప్రదర్శనలు ఇచ్చాను. తర్వాత ఇంగ్లండ్లో ఇచ్చాను. తర్వాత దుబాయ్, షార్జా, కువైట్, బహ్రెయిన్, శ్రీలంక, మలేషియా, సింగపూర్, ఆస్ట్రేలియా, ఇవన్నీ చోట్ల చాలాసార్లు ప్రదర్శనలు ఇచ్చాను. మిమిక్రీ అంటే నేరేళ్ళ వేణుమాధవ్ గారు వినబడుతుంది, అదే విధంగా మిమిక్రీ శ్రీనివాస్ గారు వినబడుతుంది. అయ్యో ఎంతో మంది అంటే నాకంటే ముందు కూడా ఎంతో మంది చేశారు. నాతో పాటు చాలా మంది కంట్రిబ్యూట్ చేశారు. నా తర్వాత కూడా చాలా మంది చేస్తున్నారు. పాపం హరికృష్ణ ఒక అద్భుతంగా చేసేవాడు. మన ఈ మధ్య పాపం చనిపోయారు. అతను వాయిస్ ఇమిటేషన్లో హరికృష్ణ చాలా అద్భుతంగా అసలు ప్రదర్శించేవాడు నిజంగా. మళ్ళీ అట్లాంటి ఆర్టిస్ట్ మళ్ళీ బహుశా ఈ మధ్య కాలంలో దొరక్కపోవచ్చు అనుకుంటున్నాను. అదే కాకుండా మన కళాకారులు ఎదగాలి అంటే కేవలం సినిమా యాక్టర్లు, రాజకీయ నాయకులు చెప్తే కేవలం అది ఒక తెలుగు హిందీనో చెప్పగలని వీలవుతుంది కదా. ప్రపంచవ్యాప్తంగా అవకాశాలు రావాలంటే కేవలం సౌండ్స్ ఒకటి పెట్టుకుంటు వాయిసెస్ ఒకటి పెట్టిస్తే ఉపయోగం లేదు. సౌండ్స్ నాకు పేరు తెచ్చింది, నాకు అవకాశాలు తెప్పించి పెట్టింది. రకరకాల ధ్వనులు అనుకరించడం వల్ల, వాటి సమర్థవంతంగా ప్రదర్శించడం వల్ల ఎక్కడైనా ఎవరికేం చెప్పచ్చు. ఇప్పుడు మనకు మన ప్రముఖ నటుడు ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు, చిరంజీవి చెబితే కేవలం మన తెలుగు వాళ్ళకి తెలుస్తుంది. ఈవెన్ పక్క రాష్ట్రం వాళ్ళకి కూడా తెలియకపోవచ్చు కదా. నార్త్ ఇండియన్స్ కూడా ఒకవేళ వీళ్ళ సినిమాలు హిందీలో రిలీజ్ అయినా కూడా డబ్బింగ్ ఉంటుంది, వీళ్ళు చెప్పరు కాబట్టి ఆ వాయిస్ అలా ఉండదు. కాబట్టి దీనికి పరిమితులు ఉంటాయి. కేవలం హ్యూమన్ వాయిస్ ఇమిటేట్ చేస్తే, అదే ధ్వనులు చెబితే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా అదే ధ్వని. అందువల్ల నేను వాటి మీద కూడా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం వల్ల నాకు బోల్డెన్ అవకాశాలు వచ్చాయి. ఇంకొకటి అండి, మీరు మిమిక్రీ ప్రోగ్రామ్ వెళ్ళే ముందు ఏ విధంగా ప్రిపేర్ అవుతారు సార్?
ప్రోగ్రామ్కి వెళ్ళే ముందు ప్రిపేర్ అవ్వడం అంటే నేను ప్రతిరోజు ఏదో ఒకటి సాధన చేస్తూనే ఉంటాను, ప్రోగ్రామ్కి వెళ్ళే ముందే కాదు. కాకపోతే అక్కడ వెళ్ళే ముందు ఏంటంటే, ముందు పిలిచిన దగ్గర నుంచి వాళ్ళు అక్కడ నన్ను ఆహ్వానించిన దగ్గర నుంచి అక్కడ అది ఏ ప్రాంతానికి చెందింది, ఏ భాషకు చెందింది, అక్కడ ఉన్న కల్చర్ ఏంటి, అక్కడ వచ్చే ఆడియన్స్ వాళ్ళు అంటే వాళ్ళ విద్యార్హతలు ఏంటి, వాళ్ళంటే ఏమేమి కోరుకుంటారు, ఏ స్థాయికి సంబంధించిన అంశాలని వాళ్ళు ఇష్టపడతారు, వాటి గురించి అవగాహన పెంచుకుని వాటి గురించి ఆలోచించి కాస్త కనుక్కొని వాళ్ళకి వాళ్ళ టేస్ట్కి సూట్ అయ్యే అంశాలు మాత్రమే ప్రదర్శిస్తాను. అంతే తప్ప మళ్ళీ కొత్తగా ప్రాక్టీస్ చేయడం ఉండదు, ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. ఇంకొకటి, ఇప్పుడు మీకు సన్మానాలు అవార్డులు వచ్చాయండి ప్రభుత్వ పరంగా కానీ, అనేక సంస్థల ద్వారా అనేక సన్మానాలు జరుగుతుంటాయి, కొన్ని చెప్తారా క్లుప్తంగా? ఏముంది ఇవన్నీ సన్మానాలు అవార్డులన్నీ అవి క్షణికాలు, అప్పటికప్పుడే. నాకు దాదాపు అందరు ముఖ్యమంత్రులు నాకు ఉగాది పురస్కారాలు ఇచ్చారు. బోర్డు అనే సంస్థలు, ప్రైవేట్ సంస్థలు, జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ లాంటి వాళ్ళ దగ్గర నుంచి మొదలు పెడితే ఆ ప్రైవేట్ సంస్థలు, యువకళా వాహిని, వంశీ ఆర్ట్ థియేటర్స్, చైతన్య ఆర్ట్ థియేటర్స్, ఇలాగే బాలసుబ్రహ్మణ్యం ఆర్ట్స్ అకాడమీ, ఇవన్నీ ఒకటి కాదు, కిన్నెర ఆర్ట్ థియేటర్స్, ఇట్లాంటివి బోల్డంతమంది సంస్థలు వందలాది సన్మానాలు చేశారు. అవన్నీ అప్పుడు తృప్తిని కలిగిస్తాయి, కానీ అది ఒక మనం ఒక మెమరీలు పెట్టుకోవడానికి తప్ప సన్మానం వల్ల మనకేం రాదు. మనం సాధన బాగా చేయడం, ఎక్కువగా ఎంటర్టైన్ చేయడానికి, బాగా ఎంటర్టైన్ చేయడానికి, బాగా ఆనందింపజేయడానికి కృషి చేయడం ఒక్కటే ముఖ్యమని నేను నమ్ముతాను. చాలా చక్కగా చెప్పారు. మిమిక్రీ కాక ఏ కళల్లో ప్రావీణ్యం ఉంది సార్ మీకు? మిమిక్రీ అంటే, మిమిక్రీ నా ప్రధానమైన వృత్తి. ముందు చెప్పాను కదా, ఫస్ట్ నా ప్రొఫెషన్ పెయింటింగ్. ఓకే. అంటే కమర్షియల్ ఆర్ట్ అంటే సైన్ బోర్డ్స్, సినిమా స్లైడ్స్. అప్పట్లో సినిమా స్లైడ్స్ ఉండేవి, అంటే థియేటర్ ఇంటర్వెల్ టైంలో అడ్వర్టైజ్మెంట్స్ అన్ని స్లైడ్స్ రూపంలో ప్రదర్శించేవాళ్ళు అన్నమాట. అవి ఒక బ్లాక్ షీట్ మీద వైట్ కలర్తో రాసి దాన్ని ఫోటో తీయించి దాన్ని డయాపాజిటివ్ ఫిలిం అంటారు. దాని మీద మళ్ళీ ట్రాన్స్పరెంట్ కలర్స్తో దాన్ని వేసేసి ఆ తర్వాత రెండు గ్లాసెస్ మధ్య పెట్టి దాన్ని సీల్ చేసి అప్పుడు ఆ థియేటర్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఆ స్లైడ్స్ ఇట్లా ఒక దానికి ఒక హోల్డర్ ఉంటుంది, దాన్ని జరుపుతూ ఒక్కొక్క యాడ్ చూపించేవాళ్ళు. ఇప్పట్లాగా ఇప్పుడు అది అసలు ఎవరికి తెలియదు. అలాగే మన వాల్ పెయింటింగ్ కూడా, అంటే వీళ్ళు సైన్ బోర్డ్స్ ఉంటాయి కదా షాపుల ముందు పేర్లు, ఇట్లాంటివి ఆ వాల్కి ఉండేది. అది కాకుండా సైన్ బోర్డ్స్ మామూలుగా టిన్ షీట్స్ మీద కూడా ఉండేవి. ఇట్లాంటివన్నీ నా ప్రొఫెషన్, దాదాపు ఒక 4-5 ఏళ్ల పాటు అదే ప్రొఫెషన్. సో అందుకన్నా బొమ్మలు వేయడం ఇది నాకు ఇష్టం. ఇది కాకుండా నాకు ఇష్టమైన సబ్జెక్ట్స్ చాలా ఉన్నాయి. ఒకటి సైకాలజీ బాగా ఇష్టమైన సబ్జెక్ట్, రెండోది చరిత్ర, మూడోది లాజిక్, ఇలా వీటితో పాటు సాహిత్యం నాకు చాలా ఇష్టం. అందరూ ఎంతోమంది కవులు నన్ను ఎంత ఇన్స్పైర్ చేశారు అంటే, మంచి పదప్రయోగం చేయాలి కళాకారుడు, అది లేకపోతే ప్రదర్శన తక్తి కట్టదు. అందుకని ఎంతమంది నన్ను ప్రభావితం చేశారు. అలాగే నాకు గ్రాఫాలజీ అంటే హ్యాండ్ రైటింగ్ని బట్టి ఎదుటి వాళ్ళ మనసత్వం ఎట్లా తెలుసుకోవచ్చు, ఇది కాకుండా నాకు క్యాలిగ్రఫీ అంటే రైటింగ్, హ్యాండ్ రైటింగ్ అందంగా రాయడం, అది నాకు ఇష్టమే. ఇది ఇవన్నీ చదువుతూనే ఉంటాను రోజు, నాకు ఖాళీ తీరిక సమయంలో అన్ని ప్రాక్టీస్ చేస్తూనే ఉంటాను. చాలా చక్కటి విషయాలు చెప్పారు. మిమిక్రీ గురించి మనం మాట్లాడుకుందాం సార్. శ్రీనివాస్ గారు, మిమిక్రీ అంటే ఏంటి, మిమిక్రీకి ఏదైనా చరిత్ర ఉందా? మిమిక్రీ అంటే అసలు యాక్చువల్గా ప్రపంచంలో ఎక్కడ మిమిక్రీ అనరు, దాన్ని ఇంపర్సనేషన్ అంటారు. ఇక్కడ మన ఇండియాలో మాత్రమే మిమిక్రీని మొదలు పెట్టారు, అది వేణుమాధవ్ గారు. అక్కడ ఏమంటారంటే ఇంపర్సనేషన్ అని బ్రాకెట్లు, ఎంటర్టైన్మెంట్ అంటే అది మనం ఇక్కడ అనుకునే మిమిక్రీ అనమాట. దీని చరిత్ర అంటే, దాదాపు ప్రతి జంతువు, ప్రతి ప్రాణి ఇమిటేట్ చేస్తూనే ఉంటుంది, మిమిక్రీ చేస్తుంటుంది. అయితే ఇక్కడ మనుషుల దగ్గరకు వచ్చేసరికి మనుషులు కూడా ఇమిటేట్ చేస్తారు కదా, తల్లిని, తల్లిదండ్రుల్ని, తర్వాత చుట్టూ ఉన్న వాళ్ళని చూసి పిల్లలు వాళ్ళు అదే అనుకరిస్తారు కదా, నడవడం, మాట్లాడేవన్నీ అనుకరణకు సంబంధించినవి. దీని చరిత్ర చాలా పెద్దది, కానీ దీన్ని ఒక కళగా రూపొందించడం, కళగా దీన్ని ఒక దానికి ఒక ప్రత్యేకం రూపం ఇవ్వడం మాత్రం వేణుమాధవ్ గారు చేశారని చెప్పాలి. దీనికి ఈ కళకి ఈ పునాది ఇండియాలో నాకు తెలిసి ఈ స్థాయికి సంబంధించిన ఒక ప్రదర్శన రూపొందించడానికి మాత్రం నేరేడు వేణుమాధవ్ గారి ఆజ్ఞలు, ఆయన వల్ల మాత్రమే ఇది వచ్చింది. అంటే వేణుమాధవ్ గారు మొదలు పెట్టిన సంవత్సరం నుంచి ఈ మిమిక్రీ పుట్టిందని మనం చెప్పుకోవాలి. ఇప్పుడు 64 కళల్లో మిమిక్రీ కళ ఉందంటారా? లేదు లేదు,
చతుర్షష్టి కళల్లో ఎక్కడ మిమిక్రీ అనే అనుకరణ అనే కళ కూడా లేదు. అనుకరణ అనే పదం అనుకరణ అనే పేరుతో కూడా ఎక్కడ కళ లేదు. ఇది ఇది 65వ కళ. 65వ కళ. మిమిక్రీ విన్న వారందరూ చూసిన వారందరూ చెయ్యొచ్చా? మిమిక్రీ చేయాలంటే ఎలా? మిమిక్రీ అంటే ఎవరైనా చేయొచ్చు, అయితే వాళ్ళకి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఎట్లా ఉంటాయి? దీన్ని సైంటిఫిక్గా అబ్జర్వ్ చేయాలంటే దీన్ని ఫోనెటిక్స్ లింగ్విస్టిక్స్ ఇట్లాంటివి చదువుకుంటే ఓ మిమిక్రీ కళాకారుడు బాగా రాణించగలుగుతాడు. ఎలాగ? ఉదాహరణకి ఇప్పుడు అందరూ చేయొచ్చు అంటే అందరూ చేయొచ్చు, అందరూ చేస్తారు కదా, మీరు కూడా చేస్తుంటారు కదా మిమిక్రీ. అయితే లిమిటేషన్స్ ఉంటాయి, లిమిటేషన్స్ ఉంటాయి. ఒక్కొక్క ప్రతి వ్యక్తికి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఎలా ఉంటాయి అంటే, ముందు మన వాయిస్లో కేటగిరీ ఏంటో తెలుసుకోవాలి. అంటే మన వాయిస్ ఏ విభాగానికి చెందింది అది తెలుసుకుంటే ఆ విభాగానికి చెందిన బోళ్ళన్ని కంఠాలు మనం ఈజీగా అనుకరించవచ్చు. ఉదాహరణకి మనుషుల కంఠాల్లో 4 రకాలు ప్రధానంగా. పురుషుల కంఠాలు 2, ఒకటి బ్యారిటోన్, రెండోది బేస్. చాలామంది బేస్ వాయిస్ అనగానే పొరపడేది ఏంటి, బేస్ వాయిస్ గంభీరంగా ఏమంటివి ఏమంటివి రామారావు గారి లాగా ఇలా చెప్తే బేస్ వాయిస్ ఉంటుంది అలా అనుకుంటారు. అది బేస్ వాయిస్ కాదు, దాన్ని బ్యారిటోన్ వాయిస్ అంటారు. నాలాగా ఫీబుల్ కూడా అక్కనే నాగేశ్వరరావు లాగా నిజానికి మిమ్మల్ని అందరినీ చూస్తుంటే ఎంతో సంతోషంగా ఇవాళ ఎన్ఆర్ఐ రేడియో వాళ్ళు ఇలా మాట్లాడితే ఇది 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 బేస్ వాయిస్. దీన్ని బేస్ అంటారు, గంభీరంగా ఉన్నదాన్ని బ్యారిటోన్ వాయిస్ అనాలి. అప్పుడు ఆ రెండిట్లో మనది ఏ కేటగిరీకి చెందిందో తెలిస్తే, బేస్ వాయిస్ అనుకోండి, బేస్ వాయిస్ అయితే మనం బ్యారిటోన్ వాయిస్ లిమిటెడ్ చేయడానికి స్ట్రెయిన్ అవ్వాల్సి వస్తుంది. అదే బ్యారిటోన్ వాయిస్ అంటే వేణుమాధవ్ గారిది బ్యారిటోన్ వాయిస్ మిమిక్రీ సర్వకణల సమాహారం అని చెప్పేవారు. ఆయన వాయిస్ బ్యారిటోన్ వాయిస్, హిస్ వాయిస్ ఫాల్స్ అండర్ బ్యారిటోన్ కేటగిరీ. కాబట్టి ఆయన ఏదైనా ఈజీగా ఇమిటేట్ చేయగలుగుతారు. ఇది పురుషుల కంఠాలు 2 రకాలు, అలాగే స్త్రీల కంఠాలు మళ్ళీ 2 రకాలు. ఒకటి సొప్రానో, 2 కంట్రాల్టో. సొప్రానో అంటే ఎలా ఉంటుందంటే, సుశీల గారు లతా మంగేష్కర్ గారు వాయిస్ ఉంది కదా, అంటే దాంట్లో ఎక్కడ ఎయిర్ మిక్స్ అవ్వదు, అంత ఒక వీణ తీగ మిట్టినట్టుగా ఉంటుంది. అది సొప్రానో కేటగిరీ. యాక్చువల్గా సొప్రానో అనేది సొప్రానో అనేది ఒక మ్యూజికల్ నోట్ పేరు, అది ఆ కేటగిరీ. రెండోది కంట్రాల్టో. కంట్రాల్టో అంటే ఇక మిగిలినవన్నీ జానకి గారు, భానుమతి, ఆ గ్రేడేషన్ బట్టి మారుతూ ఉంటుంది. కానీ కంట్రాల్టో కేటగిరీ ఒకటే. దాంట్లో ఇంకా మిగతా ఎల్లారేశ్వరి, భానుమతి, జానకి గారు ఇవన్నీ కూడా కంట్రాల్టో. వీటి గురించి ప్రాథమిక అవగాహన ఉంటే మనం ఇమిటేట్ చేసే వాయిస్ మనం సరిగ్గా చేస్తున్నాం అనేది తెలుసుకోవచ్చు. తర్వాత అసలు మాట్లాడేటప్పుడు ఏవే ప్రధానమైన విషయాలు మనం అబ్జర్వ్ చేయాలి? మాటల్లో ఏముంటాయి? ఎదుటివాడి మాటలను ముత్తునే డైలాగ్ పెట్టి పెట్టి చెప్పడం కాదు కదా. ఏముంటుంది ఆ దాంట్లో? వాల్యూమ్ ఒకటి. వాల్యూమ్ అంటే ఎంత 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 స్వర ప్రబలతతో మాట్లాడుతున్నాడు. రెండోది పిచ్. పిచ్ వేరు. పిచ్ అంటే శృతి. శృతి వేరు, వాల్యూమ్ వేరు కదా. వాల్యూమ్ అంటే నేను ఇప్పుడే వచ్చాను అని గట్టిగా చెప్పడం. పిచ్ పెద్దగా ఉండొచ్చు, వాల్యూమ్ తగ్గించి చెప్పొచ్చు. అయ్యండి అనొచ్చు కదా చిన్నగా. శృతి పెరుగుతుంది కానీ వాల్యూమ్ పెరగదు, అది శృతి. ఇంకోటి స్ట్రెస్ అంటే ఊనిక అంటారు. స్ట్రెస్ అంటే ఏ పదాన్ని ఏ అక్షరాన్ని ఒత్తి పలుకుతున్నారు. పాజ్ అంటే ఎక్కడ ఎప్పుడు విరామం ఇస్తున్నాడు, తప్పుడు విరామాలు ఇవ్వచ్చు, సరిగ్గా ఇవ్వచ్చు. అలాగే పేస్ అంటే ఎంత గతివేగంతో మాట్లాడుతున్నాడు. అంటే నేను ఇప్పుడు మనల్ని వరంగల్ వచ్చానండి, కానీ ఇప్పుడు మనం కలవడానికి కష్టపడతాం అని మాట్లాడటం ఒకటి. నేను ఇప్పుడే వరంగల్ వెళ్ళొచ్చాను అని మాట్లాడడానికి తేడా ఉంది కదా. అంటే పేస్ అంటారు దాన్ని, గతివేగం అంటారు. ఇంకోటి డైలెక్ట్, మాండలికం ఉంది కదా. అరే ఏంద్రబాయ్ మంచిగున్నావా, నేను మొన్ననే చెప్పిన కానీ నువ్వు చెప్తే ఇనవేంద్రబాయ్ అనేది ఒకటి. ఏందే పిల్లగాడు బాగుండడా అనేది ఒకటి. అది ఏంటంటే ఎలా మాట్లాడతారు, మొన్నే చెప్పాగా. ఇవన్నీ ఇన్ని ఇవన్నీ కూడా డైలెక్ట్స్. ఈ డైలెక్ట్స్ మీద కూడా పరిపూర్ణమైన అవగాహన ఉండాలి. ఇవి ఉంటే అప్పుడు హ్యూమన్ వాయిస్ లిమిటేట్ చేయడానికి వీలవుతుంది. దానికి సంబంధించి బోళ్ళని ఉన్నాయి ప్రతి ఇప్పుడు. ఇవి ఇవి హ్యూమన్ వాయిస్ లిమిటేషన్ సంబంధించి. దీంట్లో చాలా మంది చేసే తప్పు ఏంటంటే ఉచ్చారణ దోషాలు ఉంటాయి కదా, వాటిని పోగొట్టుకోవడానికి ఎలాంటి సాధారణ చేయరు సాధన. దానికి ఈ రంగస్థల శాస్త్రంలో ఇంటర్మీడియట్ రంగస్థల శాస్త్రం ఎప్పుడో చెప్పారు. ఇప్పుడు మన మన చరిత్రలో అలసాని పెద్దని రాసిన పద్యం కూడా చెప్తారు ఎక్సర్సైజ్కి, తెలుసా అదేంటి? అటతని కాంచ భూమి సురుడంబర చుంబి శరశ్వరీ పటల ముహుర్ముహుర్లుట అభంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుట నటనానుకూల పరిఫుల్ల కళాప కళాపి జాలములు కటక చరక్కరేణు కరకంపిత సాలము సీత శైలమునని
ఇది ప్రవరాఖ్యుడు అక్కడ ఆ హిమాలయాలకు వెళ్ళినప్పుడు అతనికి ఏం కనిపించింది ఇవన్నీ చెప్తూ అరసాన పెద్దన మనుచరిత్రను రాసింది. దీన్ని ఉచ్చారణ దోషాలు పోగొట్టుకోవడానికి ఆ తర్వాత ఒకే బ్రీఫ్లో చెప్పాలి పద్యం మొత్తం కూడా. ఇది కాకుండా ఇంకోటి మన పోతన భాగవతంలో రాసింది చెప్తారు, అడిగిదనని కడువడిదను నడిగినదను మగుడ నుడువడని నడనుడుగును వెడవెడ చిడిముడి తడబడ నడిగిడి నడిగిటద్దు జడిమ నడిగిడి నడలను. ఇది తప్పు లేకుండా చదవాలి. ఇక్కడ అన్ని చేస్తూ స్పీచ్ మెకానిజం మీద అవగాహన పెంచుకుంటే ఎవరైనా చేయగలుగుతారు. కేవలం పుట్టుకతో వచ్చే కళ అంటే నేను ఒప్పుకోను, ఎందుకంటే నేను నేర్చుకుంటున్నది వేణుమాధవ్ గారి వాయిస్ కేటగిరీ బ్యారిటోన్, నాది బేస్ అయినా నేను చేయగలిగేవి నేను చేశాను, వేణుమాధవ్ గారు ఆయన విస్తృతి ఎక్కువ. సో ఇట్లా ఇవన్నీ వీటన్నిటిని అసలు ఖచ్చితంగా ఎక్సర్సైజ్, ఆ తర్వాత మన వాయిస్ ఏ కేటగిరీకి చెందింది తెలుసుకుంటే దాన్ని బట్టి మనం డిసైడ్ చేసుకోవాలి. ఇది కాకుండా మనకి ఇప్పుడు సౌండ్స్ చెప్తాం కదా, సౌండ్స్ చెప్పేటప్పుడు ఏం చేస్తాం, సౌండ్స్ ఎట్లా చెప్తారు అసలు, ఉత్తే గాలి ఉత్తే ట్రైన్ సౌండ్ రాదు, స్టీమ్ ఇంజిన్ ఇప్పుడు లేదు కానీ ఇప్పుడు చెప్పినా వింటారు జనం. ఏంటి గాలి ఉత్తే రాదు కదా, దానికి ఏమేం చేస్తాం అసలు, గాలి ఉదరం కాకుండా ఇంకేం చేస్తే ఆ స్టీమ్ ఇంజిన్ సౌండ్ వస్తుంది. ఉత్తే చూపుడు వేలుతో సహా మిగిలిన నాలుగు వేళ్ళు స్ట్రైట్గా పెట్టేసి బటన్ వీల్ కిందికి చాపినప్పుడు మధ్యలో బటన్ వీల్కి చూపుడు వీళ్ళకి మధ్యలో ఉంటే ఆ చర్మం లేరు ఒకటి వస్తుంది స్ట్రైట్గా వచ్చినప్పుడు దాని మీద పెదవుల్ని గుండ్రంగా చుట్టి అతి తక్కువ గ్యాప్ నుంచి మార్గం నుంచి గాలి అతి తక్కువ ప్రెషర్తో ఉత్తే సౌండ్ వస్తుంది. ఉత్తనే ఎలాగా ఉందా, ఇది ఉత్తనే అని వస్తుంది. దానివల్ల ఎఫెక్ట్ రాదు, సౌండ్ కట్ చేయడం కాదు. దీంట్లో మనం అక్షర ధ్వని వాడతాం, అక్షర ధ్వని మామూలుగా రాస్తే అక్షరం, అక్షరమితి అక్షరం అన్నారు, అంటే నాశనం లేదు కాబట్టి అక్కడ రాస్తే అక్షరం, మనం పలికితే అది అక్షర ధ్వని. దీంట్లో మళ్ళీ రెండు రకాల వెరైటీస్, ఒకటి వాయిస్డ్ సిలబుల్ అండ్ ఇది వాయిస్లెస్ సిలబుల్ అని, అంటే ధ్వని రహిత ధ్వని సహిత అక్షరాలు ఉంటాయి. ఇప్పుడు చ అంటే ధ్వనితో కూడింది అంటే లేదు, చ అనేది వాయిస్ లేకుండా వోకల్ కార్డ్స్ నుంచి మన స్వరపేటికి సౌండ్ లేకుండా చెప్తే వాయిస్లెస్ అవుతుంది. ఆ వాయిస్లెస్ సిలబుల్ చాని ఫాకి జోడించి చెప్పాలి గాలుదాలి అంటే ఏంటి. ఫా అనేది ఏంటి మళ్ళీ, అది ఆ అక్షరం పే దాన్ని ఏమంటారు తెలుసా, డెంటల్ ఫ్రికేటివ్ అంటారు, దంతోష్ఠ్యము. ఈ రెండు కలిపి అంటే చ ఫా కలిపి చెబితే అని వస్తుంది. అది రాకుండా ఉత్తనే ఊతే అంటే సౌండ్ కట్ చేయడానికి రాదు. ఇప్పుడు దీన్ని తీసుకుని ముందు స్లోగా ఒక పర్టిక్యులర్ తాళంతో చెప్పాలి, ఆ తర్వాత మెల్లిమెల్లిగా గతివేగం పెంచుకుంటూ వాల్యూమ్ తగ్గిస్తూ చెప్పినప్పుడు శృతి పెంచుకుంటూ వెళితే ట్రైన్ దూరంగా అన్నట్టు ఉంటుంది. నేను చా ఫా ఈ రెండే తీసుకుని చెప్తా వినండి. ట్రైన్ స్టీమ్ ఇంజిన్ ట్రైన్ బయలుదేరి దూరంగా వెళుతుంది, ధ్వని ఎలా తగ్గుతూ వినిపిస్తుంది వినండి. ఇక్కడ చివరిలో ఏం చేశానంటే కాస్త దూరంగా చెప్పేటప్పుడు చ కాగా మారుతుంది, అది కూడా చ కా వాయిస్. ఇలా చెప్తే ఎందుకు రాదు ధ్వని? ఇప్పుడు నేర్పించడం కూడా నేర్చుకోవాలనుకునే వాళ్ళకి ఖచ్చితంగా మనకి నేర్పించే వాడికి ముందు శాస్త్రీయమైన అవగాహన ఉండాలి. ఏ ధ్వని ఎలా వస్తుంది, ప్రతి ధ్వని మన ధ్వన్యుత్పత్తి స్థానాలు ఉంటాయి కదా, అచ్చులు హలు వోవెల్స్ కాన్సనెంట్స్ ఉన్నాయి, దాంట్లో మరి మన కంఠ్యాలు అంటే గట్రల్స్ అంటారు, పోస్ట్యాలు ఏబియల్స్, మూర్ధన్యాలు అంటే సెలబ్రల్స్, దంత్యాలు అంటే డెంటల్స్, ఇవి కాకుండా దంతోష్ఠ్యాలు కంఠోష్ఠ్యాలు ఇట్లా ఉంటాయి. అంటే కంఠము పెదవులు కలిపి వచ్చేవి, పళ్ళు పెదవి పై పళ్ళు పెదవి వచ్చేది ప ఫ వ ఇవి మాత్రమే. ఓకే, ఇప్పుడు కంఠోష్ఠ్యం ఏంటి,
ఓ అవుంటాయి దాన్ని కంట్రోల్ చేయాలి అంటే పెదవులు కూడా షేప్ మారాలి. పెదవులకి మళ్ళీ పెదవులుంటే గుర్తొచ్చింది, పెదవులకి మళ్ళీ నాలుగు షేప్స్ ఉంటాయి. ఆ నాలుగు షేప్స్లోనే మనం వాడుతూ ప్రతి అక్షర ధ్వని చెప్తాం. చెప్పినప్పుడు ఈ మిగతా ధ్వనులు చెప్పడానికి కూడా అదే పద్ధతి వర్తిస్తుంది కదా అని నా సిద్ధాంతం. అప్పుడు అన్నప్పుడు నోరు తెరిచింది, దాన్ని రౌండెడ్ ఓపెన్ అంటారు. ఏ అన్నప్పుడు కొంత తెరిచింది, దాన్ని న్యూట్రల్ అంటారు. ఈ అంటే స్ప్రెడ్ అంటే స్ప్రెడ్ అంటే రోజు ఇలా నోరు స్ప్రెడ్ అయి ఉంటుంది, స్ప్రెడ్ షేప్ అనమాట. తర్వాత ఊ అన్నది రౌండెడ్ క్లూ. ఈ నాలుగు షేప్స్ ఉంటాయి. ఇట్లా ప్రతిదాని గురించి ముందు మన స్పీచ్ మెకానిజం సంబంధించి మన ఆ ధ్వన్యుత్పత్తి స్థానాలు వాటికి సంబంధించిన అవగాహన తీసుకుంటే మిమిక్రీ ఆర్టిస్ట్ బాగా చేయగలుగుతారు. అంటే పుట్టిన నలుగురు సినిమా యాక్టర్లని చెప్పేసి నేను మిమిక్రీ ఆర్టిస్ట్ని ముద్రేసుకుంటే అది మిమిక్రీ కన్నా అవమానించడం అవుతుంది. లేదా మిమిక్రీ అంటే సినిమా యాక్టర్లు ఎలా డాన్సులు చేస్తారో చెప్పి అదే మిమిక్రీ అని చెప్పి ప్రచారం చేయడం, ఇవన్నీ కూడా దురదృష్టం. వేణుమాధవ్ గారు ఏం చేశారు, ఒక్కసారి తలుచుకుంటే ఒక్కసారి గుర్తు చేసుకుంటే మనం మిమిక్రీకి న్యాయం చేస్తున్నాం లేదా దుఃఖం చేస్తున్నాం మనకే తెలుస్తుంది. సో ఇప్పుడు ట్రైన్ ఉంది, ట్రైన్ చెప్పాను కదా, అది బ్రిడ్జ్ మీద పెడుతుంది. పెడుతున్నప్పుడు మళ్ళీ అక్షరధ్వనులు మారుతాయి. ఎలా మారుతాయి అంటే ఇప్పుడు మామూలుగా చా ఫా కలిపి చెప్పాయి కదా, దానికి బ్రిడ్జ్ మీద వెళ్ళగానే దాని ధ్వని ఎందుకు మారుతుంది అంటే ట్రైన్ వెళ్ళేటప్పుడు ట్రాక్ మీద జాయింట్స్ ఉంటాయి. అంటే ఒకటే రైలు మొత్తం పొడుగ్గా ఉండదు కదా, కొన్ని మీటర్ల తర్వాత మనం ఇంకో రైలు స్టార్ట్ అవుతుంది. సో ఆ మధ్యలో ఉండే జాయింట్ మధ్యలో గ్యాప్ చక్రాలు దాటేటప్పుడు బీట్ ప్రొడ్యూస్ అవుతుంది. అదేంటి ఆ బీట్ ఎలా ఉంటుంది, ఇది బీట్. బ్రిడ్జ్ మీదకి వెళ్ళింది అప్పుడు ఏమవుతుంది, సౌండ్ పెరుగుతుంది. ఎందుకంటే కింద కంకరాలు నేల ఆ సౌండ్ అబ్జార్బ్ చేసుకోవడానికి ఉండవు కాబట్టి బ్రిడ్జ్ మీదకి వెళ్ళగానే సౌండ్ పెరుగుతుంది. అది కూడా మనం పర్టికులర్గా బ్రిడ్జ్ కింద ఉంటే వినిపించే బీట్ వేరు. ఎందుకంటే మనం ఒకటే చోట ఉన్నాం, ఆ ట్రైన్ కంపార్ట్మెంట్స్ అన్ని కూడా పర్టికులర్ ఒక పర్టికులర్ ఫ్రీక్వెన్సీలో ఆ జాయింట్ని దాటి వెళ్తున్నప్పుడు ప్రొడ్యూస్ అయ్యే బీట్. అది ట్రైన్లో ఉన్నప్పుడు వేరే వినిపిస్తుంది, మనం బ్రిడ్జ్ కింద ఉన్నాం. అప్పుడు నేనేం యూజ్ చేస్తాను, టాఫా యూజ్ చేస్తాను. టాఫా కాకుండా టాఫా యూజ్ చేస్తే బ్రిడ్జ్ మీద వెళుతున్నట్టే ట్రైన్ మనకు ఆ ఫీలింగ్ కలుగుతుంది. అంటే అఫ్కోర్స్ స్టేజీ మీద మైక్లో వేరు, మన రేడియోలో వేరు. సో ఎలా ఉంటుంది మీకు వినిపిస్తా, అంటే ఇప్పుడు మన శ్రోతలు కూడా వాళ్ళు ఇది ఎట్లా నేర్చుకుంటే వస్తుంది అనే డౌట్స్ అడగకుండా ముందుగానే చెప్తున్నాను. ఓకే, ట్రైన్ బ్రిడ్జ్ దాటుతుంది, మనం కింద ఉన్నాం, అప్పుడు వినిపించే ధ్వని ఎలా ఉంటుంది, ఇలా చెప్పాలి. ఎక్సలెంట్ సార్, సూపర్, చాలా బాగా చెప్పారు. ఇట్లా చెప్పకపోతే, థ్యాంక్ యూ, ఇలా చెప్పకపోతే బ్రిడ్జ్ రిజల్ట్ రాదు, అంటే రాదు. సో ఇవన్నీ ప్రేక్షకుని రంజించడానికి బోర్డ్ అని మార్గాలు ఎంచుకోవచ్చు. ఆ రోజుల్లో టెలిఫోన్ క్రాస్ టాక్ ఎలా ఉంటుంది చెప్పేవాడిని, నాకు ఇప్పుడు గుర్తు కూడా లేదు అంశం, కానీ అప్పుడు చెప్పేవాడిని. అంటే అప్పట్లో ల్యాండ్ లైన్ ఉండేది, మనం డైల్ చేసేవాళ్ళం. అంటే అవతల పక్క ఎంగేజ్ ఉంటే ఇలా వచ్చేది, రింగ్ అవుతుంటే ఇలా వచ్చేది. దీని మీద బోర్డ్ని వాయిస్ తీసుకుని వీళ్ళు వాళ్ళు మరి అప్పుడు కలిపి క్రాస్ టాక్ ఉండేది, అది ఎలా ఉండేది అన్ని వినిపించేవాడిని. అది ఇప్పుడు అంటే మీరు కాబట్టి అంశం వదిలేశాను. సో ప్రతి అంశం కూడా ప్రతిదీ చేర్చుకోవడం. ఇప్పుడు ట్రైన్ గుర్రం కారు పక్కపక్కన వెళుతుంటే ఎలా ఉంటుంది, ఒకేసారి మూడు ధ్వనులు చెప్పచ్చు. ఎందుకు చెప్పాలి అంటే ప్రేక్షకులు రంజింపు చేయడం. ఒకేసారి ఒక సౌండే వస్తుంది కదా, మరి మూడు ధ్వనులు ఎలా చెప్పచ్చు అనుకుంటారు. అంటే పళ్ళు పెదవులు నాలుగు మూడు ఉన్నాయి, అలాగే మన స్వరపేటికి ఉంది, ఈ మూడు సహాయంతో మూడు ధ్వనులు చెప్పచ్చు అని చెప్పాడు. సినిమాలు ఉదాహరణ తీసుకుని చెప్పేవాడు. మామూలు నిజానికి గుర్రం పరిగెడుతుంటేనే సౌని మనకు బయట సినిమాలలాగా ఇలా ఉండదు. అదేంటి బయట వింటే ఇంతకుమించి ఉండదు, కానీ సినిమాల్లో మాత్రం ఇక్కడ అనిపిస్తారు. అది పక్కన ట్రైన్ వెళుతుంటుంది, అదేదో షోలే ఫిల్మ్ చూస్తాం, ట్రైన్ వెళుతున్న పక్కన గుర్రాలు వెళ్తాయి, రెండు సౌండ్ సమానంగా వినిపిస్తారు. నిజానికి ట్రైన్ వెళుతుంటే గుర్రం మీద కూర్చున్న వాడికి కూడా గుర్రపు డెక్కల సౌండ్ వినపడుతుంది, ట్రైన్ సౌండ్ వినపడుతుంది. కానీ మన సినిమా కదా, మరి అప్పుడు ఏంటి రెండు సౌండ్స్ మనం సమానంగా వినిపించారు విన్నాం,
ఆ సీన్ కి దాన్ని ఇవ్వడం కోసం ఆ ధ్వని కూడా అంత ప్రొజెక్ట్ చేస్తే బాగుంటుందని వాళ్ళు అనుకుని ఉంటారు. కానీ నిజానికి గుర్రపుడే కలుసు అని అది వినపడదు కదా. సో అది ఎలా ఉంటుంది, రెండు సౌండ్స్ ఒకేసారి వినిపించారు సినిమాలో. ఇవన్నీ సెటైరికల్ గా చెప్పేవండి స్టేజీ మీద, ఇలాగ ట్రైన్ వెళుతుంది పక్కనుంచి గుర్రాలు రెండు ఒకేసారి ఇలా రెండు సౌండ్ చెప్పచ్చు, మూడు సౌండ్ చెప్పచ్చు. మన తెలుగు సినిమాలో మూడు వినిపిస్తాడు, హీరో గుర్రం మీద వెళ్తుంటారు, ట్రైన్లు వెళుతుంటుంది, కారులో వెంపడిస్తారు, అప్పుడు మూడు సౌండ్స్ కలిపి చెప్పచ్చు, ట్రైన్ గుర్రం కారు. ఇలా మూడు సౌండ్స్ చెప్పచ్చు. సో ఇవన్నీ మన స్పీచ్ మెకానిజం మీద, మన ధ్వని యంత్ర రచన మీద అవగాహన ఉంటే ఖచ్చితంగా చేయడానికి వీలవుతుంది. వండర్ఫుల్ సార్, చాలా చక్కగా చెప్పారు. మిలిటరీ ఆర్టిస్టులు అందరూ కూడా ఇందులో నేర్చుకోవాల్సిన విషయాలు, ఎన్నో విషయాలు మీరు మా తెలియదు రావడం చాలా సంతోషకరమైన విషయం సార్. శ్రీనివాస్ గారు చేస్తున్నారు పాపం, దాంట్లో బోడి లోపాలు ఉంటాయి. ఇప్పుడు ఇది లోపం అని చెబితే ఏమవుతుందంటే నేను వాడిని ఎదగడం ఇష్టం లేక వాళ్ళకి పేరు రావడం ఇష్టం లేక తిడుతున్నాను అనుకుంటాను. కాకపోతే ఇది అది వాళ్ళకి సంబంధించిన ఇష్యూ, నాకు నాకు ఏ రకమైన సంబంధం లేదు. నాకు ప్రదర్శన వస్తే చేస్తాను, లేకపోతే నేను నోరు మూసుకుని ఇట్లా పోదు. నాకు కొత్తగా నేర్చుకుంటాను, ఇంకేదో నేర్చుకుని ఇంకేదో సాధన చేసుకుంటాను. శ్రీనివాస్ గారు నేర్చుకునే వాళ్ళు కూడా ఉంటారండి, మీ తప్పులు చెప్పి ఆ తప్పులు సరిదిద్దుకుని మంచి కళాకారులుగా తయారే కళాకారులు కూడా ఉంటారు. తీసుకోవాలి, నెగిటివ్ గా తీసుకుంటే వాళ్ళు కళాకారులు అవలేదు సార్. మిమిక్స్ లో మీరు చెప్పాలి కళాకారులకి, పర్సనల్ గా అయినా చెప్తే ఒక మంచి కళాకారుడు తయారవుతారు. మన ఇప్పుడు మంచి కళాకారుడు తయారవాలంటే నా ఒక్కడి బాధ్యత కాదు కదా, నేర్చుకోవాలనుకునే వాళ్ళు కూడా. నిజంగా దీని వెనక ఇంకా ఇదొక సబ్జెక్ట్ ఉంటుంది, మనం సాధన చేయాలి నిజాయితీగా. మెయిన్ కావాల్సిన నిజాయితీ. ఎదము చూస్తున్నప్పుడు వెంట్రలాక్ కొంతమంది, అది నేను మొదలు పెట్టానని చెప్పే హక్కు లేదా అధికారం నాకు లేదు, నేను మొదలు పెట్టలేదు. నాకంటే ముందు చాలా మంది చేశారు. మన పాల్ వించర్ నాకు ఆదర్శం, జార్జ్ స్లిక్ ఆయన ప్రదర్శన చూశాను, తర్వాత క్లింటన్ టెట్ వీలర్, వీళ్ళందరూ ప్రదర్శన నాకు బోర్డ్ అంత ఇన్స్పిరేషన్ ఇచ్చేది. కాకపోతే నాకు మొట్టమొదటి నేను చూసిన ఎంఎం రాయ్ గారి ప్రదర్శన, ఎంఎం రాయ్ గారిని చెన్నై ప్రస్తుతం లేరు ఆయన, ఆయన ప్రదర్శన నాకు ఇన్స్పిరేషన్. సో ఆయన నాకు బేసిక్స్ నేర్పించారు. ఆ తర్వాత నేను మళ్ళీ బొమ్మ కొనుక్కుని ఏదో నేను కూడా ఎగ్జిబిషన్ మొదలు పెట్టాను. కానీ మొట్టమొదట భారతదేశం మొత్తంలో మ్యూజిషియన్లు చేసేవాళ్ళు వింటర్లో కొంచెం టాకింగ్ డాలని ఓ షో అంతే, అది ఎగ్జిబిషన్లో మాత్రమే. అట్లాంటిది ఇది మామూలు మిమిక్రీతో పాటు ఇతర ఆర్కెస్ట్రాలతో సింగర్ చెన్నైతో ఆర్కెస్ట్రాల్లో వాడు పాడతారు, అలాగా మిమిక్రీతో పాటు స్టేజ్ మీద వింటర్లాక్ కూర్చొని ఇండియా మొత్తంలో మొట్టమొదటి ఇంట్రడ్యూస్ చేసింది నేను. అంతే తప్ప నేను మొదటి వింటర్లాక్ కూర్చుని కాదు. సో అది దానికి ఏమైందంటే కేవలం బొమ్మతో మాట్లాడుతుంటే రెండు గొంతులు మార్చి మాట్లాడడమే కాదు, అంటే బోర్డుని అద్భుతమైన అంశాలు ఉంటుంది. రేడియో కాబట్టి చూపించడానికి కుదరదు, అంటే దాంట్లో ఇల్యూజన్ క్రియేషన్ ప్రధానం. జోక్స్ చెప్పడము లేదా డమ్మీని మ్యానిపులేట్ చేయడమో కాకుండా ధ్వని ఎక్కడి నుంచో వస్తున్న భ్రమ కలిగించడం ప్రధానం. అది అది మర్చిపోయి ఆ బేసిక్స్ మర్చిపోయి ఉత్తునే ప్రతివాడు బొమ్మ పెట్టుకుని ఆ కళ గౌరవాన్ని కూడా పోగొట్టారు. అందుకే నా బాధ వేసి నేను ఈ మధ్య ఎక్కడ పడితే అక్కడ ప్రోగ్రామ్స్ కూడా మానేసాను. ఎందుకంటే మేము చూసాం సార్, అంటే టాకింగ్ డాలే కదండి, టాకింగ్ డాల్ అనేది లేదు, సౌండ్ ఇల్యూషన్. సో అది దాన్ని కూడా సరిగ్గా నేర్చుకుని ప్రదర్శించమనే చెప్తాను నేను. నోరు మూసుకుని మాట్లాడటం కాదు, నోరు తెరిచి కూడా మాట్లాడచ్చు, కానీ మనం నోరు తెరిచినా సరే బొమ్మే మాట్లాడుతున్న భ్రమ కలగాలి, లేదా ధ్వని ఎక్కడి నుంచి వస్తుందన్న ఆ భ్రమ కలిగించడం దాని కళ ప్రథమ ఉద్దేశం అది. సో వాయిసెస్ ఉంటాయి, ఒకటే బొమ్మ ఒకటే వాయిస్ కాదు, ఒక ఓల్డ్ క్యారెక్టర్ అయితే ఓల్డ్ మెన్ వాయిస్ ఉండాలి, ఒక ఫిమేల్ వాయిస్ అయితే ఫిమేల్ క్యారెక్టర్ ఫిమేల్ వాయిస్ ఉండాలి, చిన్నపిల్లడితే చిన్నపిల్లడిది ఉండాలి. ఇలా ఆ క్యారెక్టర్ ఏంటో దానికి తగ్గ వాయిస్ ఇచ్చి దాన్ని కరెక్ట్గా మ్యానిపులేట్ చేస్తే బొమ్మ వెంటనే మాట్లాడటం, మనం మాట్లాడగానే బొమ్మ వెంటనే మాట్లాడడం అనేది కూడా తప్ప, అది వెంటనే రెస్పాండ్ అవ్వ తప్ప. ఫాస్ట్గా ముందు ఎంత బాగా ఫాస్ట్గా చేశారనేది కాదు కదా, భ్రమ కలిగించడం మాత్రమే. సో ఇట్లాంటివన్నీ ఉన్నాయి. సో అవన్నీటి మీద అవగాహన ఉంటే ఖచ్చితంగా మంచి అట్లీస్ట్ తయారవుతారు. ఇప్పుడు నా బాధ్యత నేను చెప్పేది చెప్తాను, వినకపోతే నేను నా నేనే వాడి
కాలర్ పట్టుకుని కూర్చోబెట్టి కనపడుకుని నేర్చుకోవడం కదా. ఇప్పుడు మన స్టేట్ లో అంటే మన తెలుగు రాష్ట్రాల్లో మీరు మిమిక్రీ ప్రదర్శించేటప్పుడు ప్రేక్షకుల రెస్పాన్స్ ఏ విధంగా ఉంటుంది, వేరే చోట్ల ప్రదర్శించేటప్పుడు ఏ విధంగా ఉంటుంది? ఎక్కడైనా ఒకే రకంగా ఉంటుంది. మనం ఆర్టిస్ట్ ప్రతిభను బట్టి, ఎప్పుడైనా కళాకారుడి ప్రతిభను బట్టి రెస్పాన్స్ ఉంటుంది తప్ప ప్రదేశాన్ని బట్టి మారదు. అంటే ప్రదేశాన్ని బట్టి ఎక్కడ మారుతుంది అంటే, తెలుగు మాత్రం వచ్చిన కళాకారుడు నాన్ తెలుగు ఆడియన్స్కి ప్రోగ్రామ్ చేయాల్సి వచ్చినప్పుడు, లేదా మిక్స్డ్ ఆడియన్స్ ఉంటారు, అంటే సగం తెలుగు వాళ్ళు సగం హిందీ వాళ్ళు సగం ఓన్లీ ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉంటారు, అక్కడ ప్రదర్శిస్తే తెలుగు వాళ్ళు మాత్రం ఎంజాయ్ చేయగలుగుతారు, అప్పుడు మిక్స్డ్ రెస్పాన్స్ ఉంటుంది కదా. సో నాకు నేను ఎప్పుడైనా సరే వెంటనే ఇప్పుడు మహారాష్ట్ర వెళ్ళాను, అక్కడ తెలుగు వాళ్ళు ఎప్పుడు తెలుగు వాళ్ళు కొన్ని చేశాను ప్రదర్శనలు, మిగతా అన్ని మ్యాక్సిమం హిందీ వాళ్ళకి మహారాష్ట్రకి చేయాల్సి వచ్చింది. హిందీ అందరికి వచ్చు కాబట్టి చేశాను. యూపీలో, లక్నోలో, పట్నాలో ఎక్కడ ఏ ప్రదర్శన అయినా సరే హిందీ మొత్తం నార్త్ మొత్తం నడుస్తుంది కాబట్టి, నాకు ఇక్కడ తెలుగు వాళ్ళకి చేసినప్పుడు మన రాష్ట్రంలో చేస్తే ఎంత రెస్పాన్స్ వస్తుందో అంతే రెస్పాన్స్ వస్తుంది. పైగా మన తెలుగు వాళ్ళకి ఆల్రెడీ వేణుమాధవ్ గారిని, తర్వాత మా సిల్విస్టర్, గోపిచంద్, నందికేశ్వరరావు ఇట్లాంటి వాళ్ళందరూ ప్రదర్శన చూశారు కదా, హరికృష్ణ లాంటి వాళ్ళు చూశారు చాలాసార్లు. నార్త్లో ఓ జానీ లీబర్ లాంటి వాళ్ళు తప్ప మిగతా వాళ్ళని కొద్ది మంది ఉన్నారు, ఇంకా మంచి ఆర్టిస్ట్ ఉన్నారు, వాళ్ళు అదే స్టైల్ అంటే వాళ్ళు ఒకటే, కొన్ని ఫిల్మ్ ఆర్టిస్టులు, కొన్ని సింగింగ్ ఇమిటేట్ చేయడం తప్ప ఇంకోటి ఉండదు కదా. అయితే నా ప్రదర్శన ఏంటంటే సౌండ్స్ వెంట్రలోక్స్ డిఫరెంట్గా ఉండేసరికి నాకు మన మన రాష్ట్రంలో కంటే బయట ఎక్కువ రెస్పాన్స్ వస్తుంది. అంటే వాళ్ళ దగ్గర లేని ప్రక్రియ మనం చూపిస్తున్నాం కాబట్టి అందుకని డిమాండ్ వచ్చింది, మొత్తం ఇండియా మొత్తం తిరగడానికి కారణం అది. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు సార్? మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు సార్ ప్రదర్శనలు శ్రీనివాస్ గారు? 1977 నుంచి చేస్తున్నాను, 43 ఏళ్ళు అయింది. చాలా సంతోషం, చాలా చక్కటి విషయాలు చెప్తున్నారు. అయితే మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో శ్రోతలంతా కూడా మీతో మాట్లాడాలని అనుకుంటున్నారు, అంటే ఇప్పుడు శ్రోతలతో మాట్లాడదాం సార్. ఓకే సార్, వాయిస్ గురించి ఏ విధమైన కేర్ తీసుకుంటారు సార్ మీరు? నేనా వాయిస్ గురించి? మురళీకృష్ణ గారు అడుగుతున్నారా? అవును సార్, ఎందుకంటే కాలర్స్ కట్ అయ్యారు, వచ్చారు కానీ కట్ అయ్యారు. అంటే ఇది రాత్రి, రాత్రి అమెరికాలో 11 దాటి ఉంటుంది కదా, పదున్నర. సో రాకపోవచ్చు, నో ప్రాబ్లం, దానికి మనం బాధపడాల్సిన అవసరం ఏం లేదు. ఇది రికార్డ్ అయ్యి ఉంటే మళ్ళీ మళ్ళీ కూడా బ్రాడ్కాస్ట్ చేసుకోవచ్చు కాబట్టి, కాలర్స్ మన పిలవలేదు కాబట్టి, వాళ్ళు మన అడగలేదు కాబట్టి అని మనం బాధపడక్కర్లేదు. గొంతు జాగ్రత్త ఉంచుకోవడం అంటే దురలవాట్లు లేకుండా ఉంచుకోవడం మంచిది. అంటే ఇంకోటి ఇది కూడా మనకి జెనెటికల్ గా కొంత ఉంటుంది కదా. నేను నాకు చిన్నప్పటి నుంచి అంటే నాకు మరీ చిన్నప్పుడు నాకు ఇంట్లో ఫ్రిడ్జ్లు కానీ కరెంటు కూడా లేదు, మా ఎలక్ట్రిసిటీ కూడా లేదు మా ఊళ్ళో. కానీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత నాకు బయట తిరగడం ఇవన్నీ అలవాటు అయిన తర్వాత తలటి నీళ్ళు తాగడం అలవాటు అయింది. ఎందుకో నేను ఐస్ వాటర్ తాగుతాను, మామూలు నీళ్ళు అసలు తాగలేను. చాలా మంది వేడి నీళ్ళు తాగుతారు కానీ ఐస్ వాటర్ అంటే డీప్ ఫ్రీజర్ లో పెట్టింది తీసి చల్లగా ఉండాలి, ఐస్ లా గడ్డ కట్టింది తాగుతాను. మరి నాకు గొంతు ఎప్పుడు పోలేదు అట అని చెప్పి అల్లం వాడితే, లేకపోతే ఇంకేదో మిరియాలు వాడితే గొంతు బాగుంటుంది, ఇవన్నీ నాన్ సెన్స్. గొంతుకి అంటే స్ట్రెయిన్ ఎక్కువ లేకుండా దాని వాయిస్ అబ్యూజ్ అంటారు. అంటే మనం మన ఉన్న స్థాయి కంటే మించి ఎక్కువ గట్టిగా అరిచినా, ఎక్కువ స్ట్రెయిన్ చేసినా సరే వోకల్ కార్డ్స్ టిష్యూస్ దెబ్బతింటుంది, దెబ్బతిని మనం అనుకున్నట్టు మాట్లాడలేకపోతాం. సో ఆ జాగ్రత్తలు తీసుకుంటే చాలు, స్మోకింగ్ కానీ డ్రింకింగ్ కానీ ఇటువంటి దూరంగా ఉంటే ఎప్పుడు ఆరోగ్యం బాగానే ఉంటుంది. డస్ట్ ఇలాంటి ఎలర్జీ ఉంటే వాటికి దూరంగా ఉండాలి. ఇప్పుడు మాస్క్ ఎట్లాగ పెట్టుకుంటున్నాం, మాస్క్ లేకపోయినా ఈ కరోనా ప్రాబ్లం పోయిన తర్వాత అయినా సరే ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లం వస్తే గొంతు ఎక్కడ మట్టి ఉంది వాళ్ళకి పడదు అనుకుంటే ముక్కుకి ఏదో కాస్త ఒక చేతురు మారడం పెట్టుకుంటే అయిపోతుంది. అట్లా జాగ్రత్తలు తీసుకోవడం అంటే అంతే తప్ప ఇంకా వేరే నాకు ఏ రకమైన జాగ్రత్తలు నాకు ఇప్పుడు అలవట్లేదు. ఇప్పుడు మీరు రెగ్యులర్ గా సాధన చేస్తుంటారండి మిమిక్రీ సౌండ్స్? రోజు చేస్తాను. రోజు చేయకపోతే మనకి దాని ఒక్కోసారి మర్చిపోయే అవకాశం ఉంటుంది, అంటే రూట్స్ మర్చిపోతాం, అందుకని మన ప్రాబ్లం ఉంటుంది కదా. అందుకని రోజు రోజు సాధన చేయాలి. సరదాగా మా ప్రేక్షకుల గురించి ఏదైనా చక్కటి జోక్ ఏదైనా చెప్తారా సరదాగా? క్షమించాలి, ఎందుకంటే నేను జోక్స్ మీద ఎప్పుడు ఆధారపడలేదు. ఎందుకు అని అంటే నేను చాలా సీరియస్గా, అంటే నా సబ్జెక్ట్ ఎప్పుడు నేను టాలెంట్తోనే ఎంటర్టైన్ చేయాలి తప్ప, ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పాను కదా 4 జోక్స్ చెప్పి ఇదే మిమిక్రీ అని అనిపించుకుంటే చాలు అనిపించి చాలా మంది ఆ డబ్బులు వస్తాయి కదా అని పాపం ఆర్ట్ని చెడగొడుతున్నాను చెప్పాను. అందుకే జోక్స్ కాదు, హ్యూమర్ అనేది ఒక పార్టే తప్ప
జోక్ అనేది మిమిక్రీలో భాగం కాదు. సో అందువల్ల నేను ఎప్పుడు దాని జోక్స్ మీద అసలు కాన్సన్ట్రేట్ చేయడం. ఒకప్పుడు చెప్పేవాడిని చిన్నప్పుడు ఒక 3 గంటల ప్రదర్శన ఇవ్వాలన్నప్పుడు చెప్పేవాడిని, ఇప్పుడు అరగంటకి మించి ప్రదర్శన ఉండదు. మనం ప్రదర్శన ఇవ్వదలుచుకున్నా సరే వినే ఓపిక ప్రేక్షకు ఉంటుంది. అరగంటే అందులో ఇప్పుడు ఏంటంటే బయట కంట్రీస్లో కేవలం ఒక్కొక్క యాక్ట్ 10-12 నిమిషాల కంటే మించి ఉండదు కదా. ఏంటైనా 10-12 నిమిషాలు ఏమైనా సరే అందరూ చేస్తే హ్యూమర్ అంటే ఓన్లీ హ్యూమరే ఉంటుంది. సౌండ్ ఇల్యూజన్ ఓన్లీ ఇల్యూజన్ ఉంటుంది. మ్యాజిక్ అంటే మ్యాజిక్ అంతే. అన్ని చకచక అయిపోవలసింది తప్ప గంటల మనకి ఇండియాలో ఉన్నట్టు తెల్లవారులు పౌరాణిక నాటకాలు వేసిన పరిస్థితి అక్కడ ఉండదు బయట దేశాల్లో. ఇప్పుడిప్పుడే మనకు కూడా అది అలవాటు అవుతుంది కలిసి జోక్స్ మీద నేను అసలు కాన్సన్ట్రేట్ చేయలేదు. ఇప్పుడు ఒక చిన్న విషయం, శ్రీనివాస్ గారు మన నేరేళ్ల వేణుమాధవ్ గారు ఏకలవ్య శిష్యులు ఎన్నో వందల మంది వేల మంది ఉన్నారు మన మొత్తం మన ప్రపంచంలోనే ఉన్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో అయితే చాలా ఎక్కువగా ఉన్నారు. అయితే ఆయన కొంతమందికి మాత్రమే నేర్పారు ఇంచుమించు. అయితే అందరూ కూడా మా గురువు గారు అంటూ ఉంటారు. అంటే మీ గురువు గారి ప్రవర్తన ఏంటి, కారణం ఏంటండి, అది తెలుసుకోవాలనుంది. వేణుమాధవ్ గారి దగ్గరికి ఎవరైనా ఆయన ఆప్యాయంగా పలకరించి నేర్పిస్తారు, అదేం లేదు. కానీ వీళ్ళెవరు వెళ్లకుండానే ఉత్తనే పేరు రావాలి. అక్కడ వరంగల్ దాకా వెళ్ళే శ్రమ మాకెందుకు? ఆయన పేరు చెప్తే చాలు, మాకు అవకాశాలు వస్తాయని. అసలు వేణుమాధవ్ గారిని చూడకుండానే, వేణుమాధవ్ ప్రదర్శన ఎట్లా ఉంటుందో తెలియకుండానే, ఆయన ఏమేం చేశారో కూడా అసలు అవగాహన లేకుండానే మిమిక్రీ ఆర్టిస్ట్ వేణుమాధవ్ గారి శిష్యులు అని చెప్పడం మొదలు పెట్టారు. అలా చెప్తే అవకాశాలు వస్తాయని. అంతే తప్ప నిజానికి వేణుమాధవ్ గారు ఆయన ఎవరిని దూరం పెట్టలేదు. ఎవరైనా సరే ఎంత చిన్న ప్రతిభ కలిగినా మనస్ఫూర్తిగా నవ్వి ఎంజాయ్ చేసి ఆశీర్వదించేవారు, ప్రోత్సహించేవారు వేణుమాధవ్ గారు. అది ఆయన 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 తప్పు పట్టడానికి కానీ ఆయన పొరపాటున ఆయనలో వేరే ఇంకో కోణం చూడడానికి లేదు. ఆయన పరిపూర్ణమైన కళాకారు. ఇప్పుడు ఒక నిమిషం అండి, శ్రీనివాస్ గారు మన ఆత్మీయులు వచ్చారు మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియోకి, వారితో మాట్లాడడం. నమస్కారం సార్, ఆత్మీయులు ఎవరు సార్ మాట్లాడుతున్నారు? సార్ నమస్తే అండి. నమస్తే, ఎవరు సార్ మాట్లాడుతున్నారు? వీరేంద్ర అండి. వీరేంద్ర గారు ఎలా ఉన్నారు సార్? వీరేంద్ర గారు మన మన మిమిక్రీ శ్రీనివాస్ గారు వచ్చారు, ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్ మిమిక్రీ శ్రీనివాస్ గారు. వారితో మాట్లాడండి సార్. ఆగట్లేదండి. వీరేంద్ర గారు వారితో మాట్లాడండి. సార్ నమస్తే అండి. నమస్తే వీరేంద్ర గారు, చెప్పండి ఎక్కడ ఉంటారు మీరు? అంటే చెప్పండి. ఫలానా వస్తు నాకు బాగా రాలేదు అన్నది ఏమన్నా ఉంటే కనుక ఇలాగా ఏమన్నారు? సాధించాలి అన్న విషయం ఏమన్నా ఉంటే చెప్పండి సార్. చాలా నాకు చాలా విషయాలు, చాలా వాయిసెస్ రావు నాకు. ఎందుకంటే నా వోకల్ కార్డ్స్ పర్మిట్ చేయవు దానికి, చాలా రావు. ఇప్పుడు వేణుమాధవ్ గారు భానుమతి ఇమిటేట్ చేసేవారు. నేను చెబుతామంటే ఏరా ఎక్కడన్నా అని నేను చెప్పగలను తప్ప భానుమతి నాకు పాడలేను, అంత ఖచ్చితంగా వేణుమాధవ్ అని చెప్పలేను. అలాగా అంటే మ్యూజికల్ నోట్స్ సంబంధించి నేను చేయలేను. ఎందుకంటే నా స్పీచ్ మెకానిజం సింగింగ్కి అంటే రిజొనెన్స్ లేకపోవడం వల్ల పాడలేను. కాబట్టి వేణుమాధవ్ లాగా మ్యూజికల్ నోట్స్ అవన్నీ చెప్పలేను, నాకు తెలిసింది. కాబట్టి నేను అది నాకు రాదని తెలిసిన తర్వాత ఏం చేయాలి మనం, దాని గురించి మర్చిపోవడం మంచిది అని చెప్పి నేను వదిలేస్తాను అంతే. బాగా మనకి ఏదైతే సాధ్యమవుతుందో అదే నేను ప్రాక్టీస్ దానికి కొంచెం దాంట్లో ఇంకొంత దానికి మెరుగులు దిద్దడానికి ప్రయత్నం చేస్తాను తప్ప ఉత్తిని రాంది ఎట్లయినా సరే ప్రాక్టీస్ చేయాలంటే అది మన అభాసపాలు అవుతాం. సార్ నేను ఈ విషయం చూస్తూ చెప్పించడం కోసమే ప్రయత్నం చేశాను, కరెక్ట్ గా చెప్పారు. రాని రాదాని కోసం ఎక్కువ ప్రయాసపడి టైం వేస్ట్ చేసుకుంటాం. అంటే అది రాదు, పైపెచ్చి టైం వేస్ట్ అవ్వద్దు, వచ్చిన దాన్ని బాగా సాధించి పేరు ప్రఖ్యాతలు వస్తాయి. ఆ చిన్న పాయింట్ మర్చిపోతారు పాపం. ఏంటంటే ఫలానా వాడు చెప్తే బాగా చప్పట్లు కొట్టారు కదా, మనం కూడా చెప్పాలనుకుంటారు. అక్కడ అక్కడ ఏమవుతుంటే మనమే మనకే అబ్బా అని అది బాగానే ఉంది కానీ ఇది బాగాలేదు అని ప్రేక్షకులు వెంటనే కనుక్కుంటారు. మనకంటే తెలియని వాళ్ళు కదా ప్రేక్షకులు. అవును, ఆ విషయం కనిపించాలి. చాలా ధన్యవాదాలు.
అద్భుతంగా చెప్పారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వీరేంద్ర గారు ఇంకా ముందు చాలా మంది కాలర్స్ ఉన్నారు, సైన్ ఆఫ్ చెప్పాలి ఇంకా. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వీరేంద్ర గారు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో కాల్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. గురువు గారు ఎంతో చక్కటి విషయాలు చెప్పారు. శ్రీనివాస్ గారు, ప్రేక్షకులందరికి, దగ్గర కూడా ఎవరైనా శిష్యులు నేర్చుకుంటున్నారండి మిమిక్రీ? ఇంతకుముందు చాలా మంది నేర్పించాను, పేర్లు చెప్తే బాగుండదు, ఎందుకంటే వాళ్ళు నేను గురువుని చెప్పినప్పుడు నేను నేర్పించాను పలానాడికి చెప్తే పాపం వాళ్ళకి వాళ్ళ అవమానంగా ఫీల్ అవచ్చు, లేదా బాధపడచ్చు, కాబట్టి ఆ పేర్లు అక్కర్లేదు. చాలా మంది నేర్పించారు, చెప్పేవాళ్ళు ఉంటే మీరే కనుక్కోండి. ఎందుకంటే నేను ఎప్పుడు ఎప్పుడు నా దగ్గరికి వచ్చిన ఎవరిని కూడా నేను ఉత్తినే పంపించలేదు. తర్వాత నేను గ్రూప్ షో ఒకటి డిజైన్ చేసి నాతో పాటు తీసుకెళ్ళాను చాలా మందిని, ఒక అరడజన మంది తీసుకెళ్లేవాడిని. అందులో నాకు అంటే నాకంటే బాగా చేసేవాడు ధ్వనులు సౌండ్స్ హెచ్ఆర్ కోల, హనుమంతరావు కోల. ఇప్పుడు తనకి 75 ఏళ్ళు ఉంటాయి, అతను అద్భుతంగా చేస్తాడు. అసలు ఆ సౌండ్స్ చేస్తే మనం ఇంత బాగా ఎందుకు చేయలేకపోతున్నాం అనుకుంటాం. సో ఇవ చాలా మంది ఉన్నారు పాపం, అలా అని చెప్పి వాళ్ళ పేర్లు చెప్తే వాళ్ళు ఏమనుకుంటారంటే మేము చెప్పలేదు కదా, మాకేం నేర్పించలేదు అంటే మళ్ళీ అది నేను అబద్ధం అన్నట్టు అవుతుంది. కాబట్టి పేర్లు అక్కర్లేదు. తర్వాత మరి నేను ఇంకో విషయం చెప్పనా? రేడియోకి సంబంధించిన ఒక విషయం చెప్తా. ఒకప్పుడు అద్భుతంగా ఉండేది రేడియో. ఇప్పుడు మనకి ఈ ఎఫ్ఎం రేడియోలు వచ్చిన తర్వాత ఏంటంటే రేడియో జాకీల పేరుతో చాలా మంది, మీరని కాదు చాలా మంది, కేవలం అరవడం తప్ప అందంగా ప్రజెంట్ చేయడం అనేది మర్చిపోతున్నారు రేడియో జాకీస్. ఏంటంటే ఇప్పుడే వినండి శ్రీనివాస్ గారి మిమిక్రీ ఉంటుంది, ఇది అవసరం లేదు కదా, అలా అనకపోతే వినలేమో అని అనుకుంటారు. ఒకప్పుడు ఎంత బాగుండేది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, తర్వాత కార్యక్రమం కొద్ది క్షణాల్లో వింటారు. ఇంత ఇంత అందంగా ఉండేది కదా. ఇప్పుడు ఏమైంది, కేవలం అరవడం వల్ల మనం బాగా మాట్లాడుతున్నాం అనుకుంటారనే భ్రమలో పాప రేడియో జాకీ కూడా మాట్లాడడం వల్ల వచ్చిన ప్రాబ్లం. సున్నితంగా వార్తలు చెప్తారా, నేనట్లు వాయిస్ నేను చెప్తారా, రెండు వాయిస్ ఇప్పుడు తప్ప శ్రోతలు ప్రేక్షకుడు అంటే ఒక ఇది ప్రదర్శనశాలలో ఉండి ప్రత్యక్షంగా చూస్తూ వినేవాడు ప్రేక్షకుడు, కేవలం వినేవాడు శ్రోత. ఆ వాయిసెస్ చెప్పేముందు ఇంకో విషయం, సైంటిఫిక్ విషయం ఇంకోటి కూడా చెప్పాలి కదా. అంటే మనకి మనకి మన కళ్ళ పట్ల కేవలం వాయిసెస్, సౌండ్స్ వీటి మీద అవగాహన ఉండటమే కాదు, భాషలు మాత్రమే కాదు, మనం మన శరీర నిర్మాణం ఏంటి, మనం ఎలా వింటాం, ఎలా నేర్చుకుంటాం, ఎలా తిరిగి పునరుత్పత్తి చేస్తాం అనే దాని మీద ఆధారపడుతుంది. కాబట్టి ఇక్కడ సంగీతమైన అంతే, తిరిగి ఖచ్చితంగా అలాగే పాడాలి కదా, అదే శృతిలో అదే తాళంలో ఆ స్వరాలు అవే ఉండాలి. పొరపాటున అపస్వరం ఇంకోటి దొరికినా సరే ఇంకో స్వరం దాంట్లో జాయిన్ అయినా రాగం స్వరూపం మారిపోతుంది. అట్లా అంత సాధన చేయాలి మిమిక్రీ కళాకారుడు కూడా. ఇప్పుడు ఇంకోటి చెప్తాను, మనం స్పీచ్ వినేటప్పుడు ఎడం చెవితో వింటాం, ధ్వనులు వినేటప్పుడు కుడి చెవితో వింటాం, తెలుసా? చాలా మంది దీని గురించి పట్టించుకోకపోవచ్చు. ఎడం చెవితో మాటలు వింటాం, అంటే మనుషులు మాట్లాడే స్పీచ్ అంతా కూడా ఎడం చెవితోనే వింటాము, ధ్వనులని కుడి చెవితో వింటాం, తెలుసా? ఇది చాలా మంది పాపం మరిచిపోయి ఉంటారు. ఎవరిని ఏ సైంటిస్ట్ అడిగి చెప్తారు, ఏ ఆడియాలజిస్ట్ అడిగి చెప్తారు. ఎందుకంటే ఫోన్ ఏం చేస్తాం మనం, ఒకప్పుడు ల్యాండ్ లైన్ ఉండేది, దానికి డయల్ ఉండేది, ఇప్పుడు డయల్ లేదు, పుష్ బటన్స్ వచ్చాయి. అప్పుడు డయల్ ఉన్నప్పుడు కూడా ఆ ఫోన్ ఇలా మన కుడి పక్కకి రిసీవర్ ఉంటుంది, ఎడం పక్కకేమో స్పీకర్ ఉంటుంది మాట్లాడే. అప్పుడు దాన్ని తీసి మనం ఎడం చెవి దగ్గర పెట్టుకుని మాట్లాడతాం, కుడి చేతితో డయల్ చేసి ఎడం చెవి దగ్గర పెట్టుకుంటాం. మొబైల్ ఫోన్ కూడా మాక్సిమం ఎడం చెవి దగ్గర పెట్టుకుని మాట్లాడతాం. ఓకే, సౌండ్స్ వినేటప్పుడు మనం కుడి చెవి ఇట్లా చెవిని ఇట్లా ఉంచి కుడి చేతితో మనం అటువైపు ఉంగి కుడి చెవితో వింటాం ధ్వనులు, స్పీచ్ ఎప్పుడు ఎడం చేస్తే వింటాం. ఇట్లాంటి ప్రతి దాని మీద అవగాహన పెంచుకుంటే మంచి సమర్థులైన కళాకారులు తయారవుతారు. చాలా చక్కటి విషయాలు చెప్పారు. ఇప్పుడు మనం కొద్ది నిమిషాల్లో ఒక 2 మినిట్స్ లో సైన్ ఆఫ్ చేయబోతున్నాము. వెరీ గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. తెలుగు ఎన్ఆర్ఐ రేడియో శ్రోతలందరికీ కూడా మిమిక్రీ ఏ విధంగా చేయొచ్చో, అదే విధంగా మీ గురించి కూడా మా శ్రోతలందరూ తెలుసుకున్నారు. చాలా సంతోషం సార్ మా తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ఇచ్చేసినందుకు. థ్యాంక్ యూ. నేను ఇంకోటి ఏంటంటే వాయిసెస్ సౌండ్స్ ఇందులో ఎందుకు చెప్పలేదంటే, ఈ మనం నేను యూజ్ చేసే ఇయర్ ఫోన్కి ఉండే మైక్రోఫోన్, తర్వాత రేడియో నుంచి వచ్చే ఆ స్పీకర్, మనకి నెట్లో మన ల్యాప్టాప్ నుంచి కానీ దాని నుంచి వచ్చే స్పీకర్, ఇవి వాయిసెస్ ఇమిటేషన్ కానీ తర్వాత సౌండ్స్ ఇమిటేషన్ కానీ పనికిరావు.
స్టేజ్ మీద మనం ఇప్పుడు మినిమం 12 ఇంచ్ స్పీకర్ సౌండ్ బాక్స్ ఉంటుంది, యాంప్లిఫైయర్ కూడా మినిమం 250 వాట్ యాంప్లిఫైయర్ ఉంటుంది. వాటితో వచ్చే ఎఫెక్ట్ దీంట్లో రానప్పుడు నేను ఏమో ఏ వాయిస్ చెప్పినా ఏ ధ్వని చెప్పినా కూడా ఆ దానిలాగా రాకపోతే నాకు రాదనుకునే ప్రమాదం శ్రోతలకు ఉంటుంది, శ్రోతలు నాకు రాదనుకునే ప్రమాదం ఉంది కాబట్టి నేను చెప్పట్లేదు. ఓకే థ్యాంక్ యూ. అంటే మైక్ క్లీన్ మామూలుగా ఫోన్ కి చాలా డిఫరెన్స్ ఉంది, ఆ ఎఫెక్ట్ రావు కదా అందుకని. ఎందుకంటే నేను పొరపాటున చెబితే మీరు అడిగారు, నేను చెబితే ఏమవుతుంటే మన శ్రోతలందరికి కూడా శ్రీనివాస్కి వాయిసెస్ రావండి ఏదో పేరు వచ్చింది కానీ సౌండ్స్ రావు వాయిసెస్ రావు అసలు బాగాలేదంటారు. అలా అనిపించుకోవడం నాకు ఇష్టం లేక చెప్పలేదు ఇప్పటిదాకా. సో అది వెరీ మచ్ సార్, శ్రీనివాస్ గారు అమూల్యమైనటువంటి కాలాన్ని మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ప్రేక్షకులందరికీ కూడా చాలా సంతోషం సార్. తెలుగు ఎన్ఆర్ఐ పెట్టారు కానీ ఓకే, అది షార్ట్ ఫామ్ బాగానే ఉంటుంది, తెలుగు ప్రవాసాంత్రుల రేడియో ఇంకా బాగుంటుంది కదా. ప్రవాసాంత్రుల గుడ్డి చెప్పండి సార్ తెలుగులో. ఓకే అంటే సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ నమస్కారం. నమస్తే. ఈ రోజు మన మిమిక్రీ శ్రీనివాస్ గారితో చక్కటి ఇంటర్వ్యూ ఉన్నారు. మన శ్రోతలందరూ కూడా వెరీ వెరీ హ్యాపీ. నిజంగా మనకి చక్కటి విషయాలు మన మిమిక్రీ శ్రీనివాస్ గారు తెలియజేశారు. వారు అమూల్యమైనటువంటి కాలాన్ని మనకి వినియోగించి చక్కటి సందేశాలు అందించినందుకు వారికి మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ద్వారా నమస్కారాలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. నా పేరు మురళీకృష్ణ, హైదరాబాద్. నమస్తే.